మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఎందుకు వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక? కేవలం ఒకే ఒక్క కారణం, మునుగోడులో ఈరోజు ఒక ఉప ఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక్క కారణం, ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణం ఏం లేదు. ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టునిచ్చి ఆయనను లోపరుచుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను, మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారానికి, మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక. ఏమన్నాడు జగదీష్ అన్న? ఒక వ్యక్తి ధనవంతుడైతే, ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు. అందుకే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, మీరు రాజగోపాల్ రెడ్డికి 18,000 22,000 కోట్ల కాంట్రాక్టు ఏదైతే ఆయనకిచ్చినరో అదే 22,000 కోట్లో 18,000 కోట్లో మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం, మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వరరెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు. నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా, మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం. మాకు కావాలే, మాకు కావాలి అభివృద్ధి. ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు, ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు. ఎందుకంటే 105 సీట్లతోని శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం.